పీకే వ్యాఖ్యలు వెనుక కారణం ఏంటి? వైసీపీ వ్యతిరేక వ్యాఖ్యలకు పీకేని ప్రోత్సహించింది ఎవరు? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి పీకే ప్రయత్నం? పీకే జగన్ను టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నమస్తే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీదే విజయమని ఎన్నికల వ్యూహకర్త పీకే చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. వైఎస్ జగన్ ఓటమి తప్పదని పీకే స్పష్టం చేశారు. జగన్ ఈసారి ఏం చేసినా గెలవడం కష్టమని జోస్యం చెప్పేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తాజాగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక పలు పరిణామాలు చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. రాజకీయంగా జగన్ ను ఎదుర్కోలేమని అర్థమైన టీడీపీ జనసేన కూటమి ఇప్పుడు లేనిపోని హైప్ క్రియేట్ చేసుకోవడంలో భాగంగా పీకేతో ఇలాంటి ప్రకటనలు చేయించి ఉంటారన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వినిపిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అశేషమైన కార్యకర్తల బలంతో దూసుకుపోతున్న జగన్ ను ఎదుర్కోవడం అసాధ్యమని ఇప్పటికే కూటమికి అర్థమైందని అంటున్నారు. దీంతో తమ భవిష్యత్తు కళ్ల ముందు కదలాడుతుండగా చంద్రబాబు తన రాజకీయ నైజాన్ని బయటకు తీశారనే టాక్ వినబడుతోంది. అందులో భాగంగానే ఏనాడో రాజకీయ వ్యూహకర్త అనే వృత్తిని వదిలేసి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ తో ఒక ప్రకటన చేయించారు. దాన్ని ప్రచారంలో పెట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బాబు చెప్పినట్టు పీకే ప్రకటన చేయడం వెనుక స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా జనరంజక పాలన సాగిస్తున్న జగన్ ప్రజలే తనని గెలిపిస్తారన్న ధీమాతో ఉన్నారు. అందుకే పీకే లాంటి వారిని దగ్గరకు చేరనీయలేదు. పీకే కలుస్తా అన్నా కూడా బిజీ షెడ్యూల్ వలన కలవలేకపోయారని, దీంతో అహం దెబ్బతిన్న పీకే జగన్ ను దెబ్బ కొట్టాలని భావించారని అంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పీకే ఆలోచనను పసిగట్టిన బాబు పీకేతో మంతనాలు జరిపి జగన్ కి వ్యతిరేకంగా ప్రకటన చేయడంలో సక్సెస్ అయ్యారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బీహారీ వాళ్ల నైజం అంతే ఉంటుంది. వారిది ఒక రకమైన అహంకారం. అహం దెబ్బతింటే అవతలి వారిని దెబ్బ కొట్టాలనేది వారి నైజం. అందుకే పీకే మాట జగన్ వినలేదు కనుక జగన్ ను టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది. ఇక ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. అందులో భాగంగా అన్ని రకాల వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని తెరపైకి తెచ్చారు. అందులో భాగమే పీకే ప్రకటన. సినిమా వాళ్లను, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని బాబు నమ్ముకుంటున్నట్టు పీకే వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది. కూటమి లోపాలు బయటపడకుండా పీకేతో ప్రకటన చేయించి బాబు చాలా తెలివిగా పాలిటిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పీకేను జగన్ పట్టించుకోకపోవడం, అతని టీమ్ ను కూడా సైడ్ చేయడంతో పీకే అసంతృప్తితో ఉన్నారు. దీనిని బాబు అడ్వాంటేజ్ గా తీసుకుని పీకేని తనకు అనుకూలంగా మలుచుకొని పీకే ప్రకటనని తన అనుకూల మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించి టీడీపీదే అధికారం అన్న టాక్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజల్లో పీకే అంటే రాజకీయంగా ఒక నమ్మకం ఉంది. 2014లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం, ఆ తర్వాత నితీష్ కుమార్, స్టాలిన్, మమతా వంటి వారి విజయాల్లో కీలకంగా ఉండటం, గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి పనిచేయడం వంటి వాటి వలన పీకే ప్రకటనలపై సానుకూలత ఉంది. దానిని అనుకూలంగా బాబు మలుచుకుంటున్నారు. పీకే వంటి వారి ద్వారా న్యూట్రల్ ఓటర్లను ప్రభావం చేయవచ్చుననేది బాబు ఆలోచన. ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు వలన కూటమికి సానుకూలత ఉందని కొన్ని సర్వేలు అంటున్నాయి. ఒకవేళ పీకే సైతం అలాంటి ఆలోచనలో ఉండి ఉండవచ్చు. అలాగే పీకే ప్రకటన వెనుక జగన్ మనస్తత్వం దాకి ఉంది. పీకేని పట్టించుకోకపోవడంతో పీకే యాంటీ అయ్యారు. జగన్ మీద పీకే కోపాన్ని బాబు అనుకూలంగా మలుచుకున్నారు. బాబుకి ఎన్నికల్లో అస్త్రాలు అవసరం. అందుకే జగన్ వ్యతిరేక అస్త్రాలను ఏకం చేస్తున్నారు. షర్మిల, సునీత వంటి జగన్ సోదరిమణులు జగన్ కి వ్యతిరేకం అవ్వడంలో బాబు వ్యూహం ఉంది అంటారు. బాబు వ్యూహంలో భాగమైన పీకే మాట వలన వైసీపీకి ఎంతో కొంతవరకు నెగిటివ్ అవుతుంది అనేది కీలకమే. అయితే టీడీపీకి మాత్రం బూస్టప్ కావచ్చు. కూటమి విజయంపై 2 పార్టీల నేతల్లో ధీమా పెరగవచ్చు. బాబు తన టీంలో నుంచి వైసీపీకి నేతలు వెళ్లకుండా ఈ ప్రకటన ఆపవచ్చు. కూటమికి బీటలు పడకుండా కాపాడుకోవచ్చు. ఆ విధంగా బాబు స్కెచ్ వేసినట్టు స్పష్టమవుతోంది. ఇక చంద్రబాబుతో 4 గంటల పాటు సమావేశమైన అనంతరం తాను ఏం మాట్లాడుతున్నాడో ప్రశాంత్ కిషోర్ కే తెలియడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్న ప్రశాంత్ కిషోర్ అంచనాలపై ఆధారపడితే అంతే సంగతులు అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ చెబుతున్న దానికి సమకాలీన రాజకీయ పరిస్థితులకు ఏమాత్రం పొంతనలేదని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోట్లాది మందికి మేలు చేస్తున్నాయని అన్నారు. అయితే వైసీపీ పథకాలు మేలు చేసినా ఇలాంటి రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కొంటేనే ఎన్నికల్లో గెలవగలరు. జగన్ వాటిని రాజకీయంగా ఎదుర్కోవాలి. రైతు రుణమాఫీ, 50,000 కోట్ల పెట్టుబడులతో రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగాలు అందిస్తామన్న నమ్మకాన్ని జగన్ కలిగించనున్నట్టు తెలుస్తోంది. ఇక ముందు ముందు బాబు వారానికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని తీసుకువస్తారని, జగన్ ను టార్గెట్ చేస్తూనే ఉంటారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వీటిని జగన్ ఎలా ఎదుర్కొంటారు అనేది వైసీపీ విజయ అవకాశాలను ప్రభావితం చేయనుంది. జూలై షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోల్గా న్యూస్.